దగ్గర పెట్టండి. ఏమన్నా కాట్లు పడ్డాయమ్మా? కాట్లు వేయడలేదు. పశువు ఏమన్నా ఏం కరిచిందమ్మా? ఇదంతా నీరు వచ్చింది కదమ్మా. దగ్గరికి తీసుకురా. కన్ను కూడా వాసింది కదా? ఈ కన్ను వాసింది. తీసుకెళ్ళండి. ఏం కాదులే, తక్కువ అయితే దగ్గు తక్కువ అయింది లే కానీ ఇక మళ్ళీ కండ్లు అట్లా అయింది. కాఫ్ ఉండేనా? దగ్గు కాఫ్ కాఫ్ ఉండే కదా నిన్న నైట్ వచ్చిందా కాఫ్? నైట్ వచ్చాక నా బాబుని దగ్గర కూర్చుంది. మళ్ళా అప్పుడు వేసిన నిన్న వేసారు కదా, మళ్ళీ రాత్రి అట్లనే వాపులకి వచ్చింది, దగ్గు వచ్చింది. మళ్ళీ భయమే నీ దగ్గర కూర్చొచ్చి మళ్ళీ వాపు వచ్చింది. ఇంకా ఒక చెప్పుది జాగ్రత్త. ఇంకా దాన్ని తిప్పాలా? మీరు తిప్పాలంతే. అప్పుడు మేత వినిపోయి చూడలేదు సార్. బెందులు కూడా లేచినాయి కదా? అప్పుడు ఉన్నాయి సార్ బాగా. అప్పుడు లేవు. ఇప్పుడైతే ఏం లేవు కదా? ఏం లేదు. ఇక్కడనే అమ్ముతావా? మొత్తం పాలు ఇక్కడనే సరిపోయి ఎంత? 70-80 చేసినామంటే 80 చేయాలయ్యా. ఏం వర్కౌట్ అవుతుంది? ఎంత కష్టపడి ఇక్కడ గట్టి పాలు పోస్తావు కదా, ఇంత మంచి పాలు జనానికి ఎడ దొరుకుతాయి చెప్పు. అంతే కదా? కానీ మంచి పాలు దొరకాయి కదమ్మా. కింద కూడా వాషింది కదా? కింద బాగా వాషింది సార్. ఇప్పుడు ఏం లేదు కదా? ఏం లేదు సార్. కాల్షియం తీసుకొచ్చింది.